ఈ సువార్త ప్రకటించడం అనేది ఎంత విలువైనదో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఎంతమంది సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని ప్రజలారా. ఈరోజు దేవుని సంఘముగా శరీరముగా మనం ఉన్నామంటే కేవలము ఆదివారం రాగానే మందిరానికి వచ్చి పాటలు పాడి దేవుని యొక్క వాక్యము విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కానీ మనము బలపడిన కొలది అంట ఇతరులకు కూడా సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్క విశ్వాసి పైన, ప్రతి ఒక్క క్రైస్తవుని పైన ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నిజముగా ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రియ సహోదరుడా సహోదరి, ఆ భారం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, ప్రియ సహోదరుడా సహోదరి. ప్రతి ఒక్కరు క్రీస్తును అంగీకరించి శిష్యుడిగా మార్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించే వారిగా ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ భారాన్ని కలిగినటువంటి ఇద్దరు సేవకులంట సువార్త ప్రకటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వారి మాట విన్నారు. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించవలసినదే అనేటువంటి ఆజ్ఞను విన్నటువంటి ఇద్దరు యవనస్తులు, దేవుని యొక్క సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ కలిగిన యవనస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రియ సహోదరుడా, ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రాణాలు పోయినప్పటికీ కూడా మనం సువార్త ప్రకటించి తీరాలి. నజరేయుడైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తము బలియాగమైపోయి మృత్యుంచేడై తిరిగి లేచాడు అనేటువంటి సువార్త ఇంకా ఎవరికైతే ప్రకటించబడట్లేదో, ఎవరైతే ఈ సత్యాన్ని ఎరగక ఇంకా పాపములోనే లోకంలోనే జీవిస్తున్నారో వారికి సువార్త ప్రకటించబడాలి అనేటువంటి ఒక తీర్మానము తీసుకొని ఆ సహోదరులిద్దరూ బయలువెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డారు. అయితే వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడ చూసినా తిరస్కారమే, ఎక్కడ చూసినా అవమానమే, ఎక్కడ చూసినా బలత్కారమే కనబడుతుంది. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తాను అని ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వెటకారంగా చూడడము, హీనంగా చూడడము, అవమానించినట్లు చూడడము, కనీసము ఎందుకయ్యా మా దగ్గరికి వస్తున్నాము అని అడిగినప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వస్తున్నాము, యేసుక్రీస్తు గురించి తెలియజేయడానికి వస్తున్నాము అన్నప్పుడు వారు చూసిన విధానము చాలా నీచమైనది. ప్రియమైన ప్రజలారా, కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కనీసము ఒక నిమిషము విని, ఒక నిమిషము ఆగి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్తను వింటామో అనేటువంటి ఆశ ఎవ్వరిలో కూడా ఈ ఇద్దరు యవనస్తులు చూడట్లేదు. చివరికి తీర్మానం తీసుకున్నారు, ఏ విధంగా మరి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, ఏ విధంగా దేవుని యొక్క వార్త ఈ ప్రజల్లోనికి వెళ్ళాలి, ఏ విధంగా వీరి పాపాలు క్షమించబడతాయి, ఏ విధంగా వీరు మారు మనసు పొందుతారని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక తీర్మానానికి వచ్చారు. ఎక్కడైతే సమూహం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో, ఆ బస్ షెల్టర్ దగ్గర కానీ ఆ బస్టాండ్ దగ్గర ఎక్కువ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతూ ఉంటారో ఆ ప్రాంతంలోనికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించడానికి ఆశపడ్డారు, కానీ వారి మాట విన్నవారు ఒక్కరు కూడా కనిపించట్లేదు. వాళ్ళు తీర్మానం తీసుకున్న విషయం ఏమిటనగా, ఒక సహోదరునితో ఇంకో సహోదరుడు అంటా ఉన్నాడు, బ్రదర్ ఏమనుకోకండి, మిమ్మల్ని నేను కొద్దిసేపు మిమ్మల్ని గాయపరుస్తాను, మిమ్మల్ని కొడతాను, మీరు భరించండి అని చెప్పేసి ఒక సేవకుడితో ఇంకొక సేవకుడు, అనగా ఒక సహోదరునితో ఆ యవనస్తుడు అంటా ఉన్న సందర్భంలో, సరే మంచిదే, మనం చేస్తున్న పని ఎవరి నిమిత్తమో, దేవుని యొక్క రాజ్యం కట్టబడిన నిమిత్తమో, ఈ యొక్క పబ్లిక్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీరిలో దేవుని యొక్క సువార్త బీజము నాటాలని మనం ప్రయాసపడుతున్నాము, కనుక సరే అలా కానీ అని చెప్పేసి ఆ ఇద్దరు యవనస్తులు తీర్మానం తీసుకున్నారంట. ఆ సమయంలో ఒక యవనస్తుడు ఇంకో యవనస్తుని కొడతా ఉన్నాడు, ఒక యవనస్తుడు పడతా ఉన్నాడు. అలా కొడుతూ ఉండగా ఆ యవనస్తుని యొక్క శరీరం నిండా గాయాలవుతూ ఉన్నాయి. అప్పుడు ఎంత సువార్త ప్రకటించినప్పటికీ కూడా, ఎన్ని పాటలు పాడినప్పటికీ కూడా, దేవుని గురించినటువంటి వర్తమానము తెలియజేసినప్పటికీ కూడా ఒక్కరు కూడా దగ్గరికి రానటువంటి ప్రజలు ఆ యొక్క గాయాల పాలవుతున్నటువంటి సహోదరుని చూసి ఒకటేసారి ఇంచుమించు 200-300 మంది సమూహం ఏర్పడిందంట. 200-300 మంది సమూహం ఏర్పడగానే అయినా ఈ సహోదరుడు ఆ సహోదరుని గాయపరుస్తూ ఉన్నాడు. అప్పుడు అందులో నుండి కొంతమంది యవనస్తులు, చదువుకున్న వారు, ఉద్యోగస్తులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారట, ఏమయ్యా ఆ యవనస్తు నువ్వు ఎందుకు గాయపరుస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ఇతడు నాకు సంబంధించినటువంటి వ్యక్తి, నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కనుక మేము ఏమైనా చేసుకుంటాం అడగడానికి నువ్వెవరంటే తన వేస్తున్నటువంటి ప్రశ్న
అక్కడ చూస్తున్న పబ్లిక్ వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? మేము ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలము, మాకు పౌరసత్వపు హక్కు ఉంది, మేము పౌరుడిగా ఏదైనా మేము అడుగుతాము, మాకు అధికారం ఉందని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకుడు అంటా ఉన్నాడు, అయ్యా ఈ శరీరానికి గాయం అవుతానే ఒక తోటి పౌరునిగా నువ్వు స్పందించి నాకు అడిగే అధికారం ఉంది, ఆ తోటి పౌరుని విషయంలో స్పందించే అధికారం నాకుంది అని నువ్వు తెలియజేస్తున్నావే. మేము పడుతున్న ప్రయాసము, ఇంతవరకు మేము సువార్త ప్రకటించినప్పుడు ఎవరు వినడానికి ఇష్టపడలేదు కదా, మరి మీ విషయంలో మీరు భూలోకంలో ఉన్నటువంటి పౌరసత్వం విషయంలో మీరు ఎంతగానో బాధ్యత కలిగి ఉన్నారో అదే రీతిగా పరలోకంలో ఉన్నటువంటి పౌరసత్వం నిమిత్తము, అనగా మీరు శరీరం విషయంలో ఆలోచన చేసి గాయాలవుతున్నప్పుడు బాధపడుతున్నారు, మేము ఆత్మ విషయంలో నిరంతరము నీ ఆత్మ నరకంలోనికి పోతుందేమో అనే భయంతో మేము మీకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పరలోక పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు విలనుల్లని ప్రజలుగా ఉన్నారు, మీరు కనీసం చెవనబెట్టలేటువంటి ప్రజలుగా ఉన్నారు. కనుక మేము ఈ నిర్ణయం తీసుకున్నాము, కనీసం ఎప్పుడైనా ఆలోచించండి, ఈ శరీరం అయితే కొద్ది కాలం ఈ లోకంలో ఉండి మరణానికి గురవుతుంది, మట్టిపాలవుతుంది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఒకనొక క్షణంలో పరమునకు చేర్చబడి తీర్పునకు లోనవుతుంది. మనం చేసినటువంటి అపరాధముల విషయంలో, పాపముల విషయంలో నజరేయ యేసుక్రీస్తు వారి యొక్క నామములో రక్షణ పొందకపోతే నరకాగ్ని పాలవుతాము. కనుక అటువంటి సత్యము మేము మీకు తెలియజేయాలని మేము ఆశపడుతూ ఈ సువార్త ప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి చదువుకున్న కొంతమంది యవనస్తులు వారు చెప్పినటువంటి ఆ యొక్క మాటకు ఆలోచన చేయడము ప్రారంభించారు. ఆ వచ్చినటువంటి 200-300 మంది సమూహంలో మార్పు రాలేదు, కానీ అందులో ఉన్నటువంటి కనీసం కొంతమంది యవనస్తులు, చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఆలోచన చేసి నిజమే కదా, మీరు ప్రకటిస్తున్నటువంటి విషయము నిజమే అని నమ్మి అందులో కొంతమంది నజరేయుడైన యేసుక్రీస్తు వారిని అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడానికి దేవుడు అక్కడ కార్యం చేశాడు. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి మాట ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి వర్తిస్తున్నటువంటి మాట. అయితే మనం సర్వలోకానికి వెళ్ళకపోయినప్పటికీ కూడా కనీసము మన ప్రాంతాల్లో, మన సమీప గ్రామాల్లో, సమీప సర్కిల్లో మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఇష్టపడినట్లయితే వారి జీవితాలను నిత్య నరకము నుండి నిత్య జీవితంలోనికి నడిపించిన వారం అవుతాము. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా, అందుకే పౌలు గారు అంటారు ఏ విధము చేతనైనను కూడా సువార్త ప్రకటించడము సంతోషం అంటా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ విషయంలో కూడా నువ్వు దేవిని నమ్ముకొని క్రైస్తవుడిగా, విశ్వాసిగా, క్రీస్తు శరీరంగా కట్టబడుతున్న వాడవా, కనీసం నీ తరపున కొన్ని ఆత్మలను పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి నీవంతు సహాయముగా సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించడం ద్వారా అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందిని మనము ఈ లోకంలో నుండి, నిత్య అగ్నిలో నుండి పరలోక రాజ్యంలోనికి, నిత్య నివాసంలోనికి మనము చేర్చిన వారం అవుతాము. దేవుని కృప నిరంతరం మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండి సువార్త పరిచర్యలో మిమ్మల్ని బలపరిచి ప్రేరేపిస్తూ ముందుకు నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.